సో స్టార్టింగ్లో ఆయన ఒక మాట అన్నారు, నాకు పొట్టేళ్ల గురించి తెలియదు, నేను అలీఖాన్ కేఆర్కే ఛానల్లో వీడియో చూసి పొట్టేళ్ల ఫామ్ పెట్టాను అన్నారు. ఈరోజు అదే అలీఖాన్ ఏమంటున్నాడంటే, నేను చూసిన ఫామ్స్ అన్నింటిలో ది బెస్ట్ ఫామ్లో ఒకటిగా ఇది కూడా చెప్పుకోవచ్చు, అంత సక్సెస్లో ఉన్నారు మార్కెట్ పరంగా, సెలక్షన్ పరంగా, ఫీడ్ పరంగా, ప్రతి ఒక్క పనిలో ది బెస్ట్ వీడియోగా ఫార్మర్గా ఆయన ఉన్నారు ఇప్పుడు నా ముందర. నమస్తే అన్నయ్య. నమస్తే అన్న. మీ పేరు, మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి చెప్పగలరన్నా? మా పేరు వచ్చేసి సుధాకర్ రెడ్డి, గుడ్లవారపల్లి, పీటీఎం మండలం, అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా. సో ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళకి ఏంటంటే, ఈ వీడియో ఆల్రెడీ ఒక పార్ట్ వచ్చింది, సో లెంత్ ఎక్కువ ఉంటే బాగుండదని చెప్పేసి ఇలా బిట్లు బిట్లుగా తీసుకున్నాను. ఇన్ఫర్మేషన్ అయితే మీకు 100% నచ్చుతుందనేసి ఆశిస్తున్నాను. సో ఇంకా 2 రావచ్చు 3 రావచ్చు, ఇది నాకు ఐడియా లేదు, మాట్లాడుతూ ఉంటే చూద్దాం ఇంకా ఎలా వస్తుంది అనేది. గత వీడియోలో మనం మాట్లాడుకున్నాను, 50 పొట్టేళ్ళు మీరు 20 పొట్టేళ్ళ కాడి నుంచి 30 చేశారు, 30 కాడి నుంచి 40 చేశారు, 40 కాడి నుంచి ఇప్పుడు వేరే బ్యాచ్కి మార్చున్నారు, మార్కెట్ కూడా బాగా జరిగిందని చెప్పారు. సో ఇంకా పెంపకం గురించి మాట్లాడడానికి ట్రై చేద్దామన్నా. మీరు ఈ పొట్టేళ్ళు అనేవి సెలక్షన్ రూపంలో తీసుకుని వస్తున్నారంటున్నారు, ఇవి సెలక్షన్ అనేది మీరు రైతు వారిగా ఇళ్ళకి వెళ్ళి తెస్తున్నారా, లేదా సంతల నుంచి తెస్తున్నారా, తెస్తే ఎన్ని తెస్తున్నారన్నా? మామూలుగా సంతలనే తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు పల్లెలింటికి పోవాలన్నా కూడా కష్టము. వాళ్ళు సంతలో అయితే మ్యాక్సిమం రేట్కి ఇస్తారు. సంత మామూలుగా ఒక్కటి ఇంకా బట్టి 5 పిల్లల పైన అయితే నేను కొనేలేదు. సెలక్షన్ పరంగానే బాధపడతాను. నా 5 పిల్లలకే నేను పోయేలా, మధ్యతలో వస్తూ ఉంటారు, కూడా పోతాం వస్తాము, దానివల్ల ఖర్చు కూడా తగ్గుతుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. సో మార్కెట్ అనేటప్పటికీ చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మార్కెట్లో అయితే రోగాలు ఎక్కువ ఉంటాయి, వ్యాధులు ఎక్కువ వస్తాయి అంటారు. సో మీరు అలాంటి దగ్గర నుంచి తీసుకుని వస్తున్నారు కదా, తీసుకుని వచ్చిన తర్వాత మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది, కేరింగ్ ఎలా ఉంటుంది దానికి? మామూలు అది వస్తానిట్లే వేరే ముందు తెచ్చుకోండి, వారంలో కలపము కొంచెం పక్కన కట్టేసుకొని దాన్ని వాష్ చేసి దాన్ని ఏ ముందు చూసి ఒక 5 రోజులు ఆగే మళ్ళీ పక్కన కట్టేస్తాము. దానికి కావాల్సినవన్నీ చూసుకొని మామూలుగా కడిగేసి వాటర్లో పక్కన మళ్ళీ కట్టేసుకుంటాం. నాకు తెలిసినంత వరకు కొన్ని వ్యాధులు అంటూ వ్యాధులు ఉన్నాయి, కొన్ని వ్యాధులు ఒక్కదానికే వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ 100,000 రూపాయల పొట్టేలు ఉంది, మాటకు చెప్తా 100,000 రూపాయల పొట్టేలు ఉంది, మీరు సంత నుంచి జీవాలు తీసుకుని వస్తున్నారు. కొన్ని వ్యాధులు ఎలా ఉన్నాయంటే, గాలి సోకినా కూడా దానికి అంటుకుంటుంది. ఇంత పెద్ద ఫామ్లో మీరు ఇలాంటి పొట్టేలు పెట్టి అది రిస్క్ అనేసి మీకు ఇప్పుడు అనిపించలేదా మనసుకు కూడా, అలాంటిది ఏమైనా మన ఫామ్లో కనిపించదా? దేవుని దయ వల్ల ఇప్పటికి అట్లా అది ఏం అనిపించలేదు, సక్సెస్లోనే ఉంది. మనకి ఇప్పటికి అట్లా వ్యాధుల్లో అయితే కనపడలేదు, ఇబ్బంది పడింది లేదు. వ్యాక్సిన్ కూడా ఏమి ప్రతి ఒక్క సీరియల్ వ్యాక్సిన్ గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు వ్యాక్సిన్ గురించి మీరు పొద్దున కూడా చెప్పారు నాకు, కొన్ని ఫామ్స్లో వ్యాక్సిన్ పర్టికులర్గా ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా వేస్తున్నారు, కొన్ని ఫామ్స్లో మీలాగా పెంచే వాళ్ళది ఒక్క వ్యాక్సిన్ కూడా వేయటం లేదు. వ్యాక్సిన్ వేయడానికి, వ్యాక్సిన్ వేయకపోవడానికి రీజన్ మీ అభిప్రాయం ఎలా ఉంటుంది అన్న? మనము బయట తిప్పం కాబట్టి ఫార్ములానే ఉంటుంది కాబట్టి. వ్యాక్సిన్ మామూలుగా రెగ్యులర్గా 3 నెలలకోసారి అట్లా వేసినామంటే 1 నెల రోజులు డెవలప్మెంట్ అనేది ఉండేలేదు, గ్రోత్ వచ్చింది కూడా డౌన్ అవుతుంది, ఆ నెల మళ్ళీ పెంచాలంటే కష్టము. అందువల్ల మామూలు కడుపుకు పెట్టుకుండే ట్యానింగ్కల్లానే కంట్రోల్ చేసుకొని దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నామని మేము వ్యాక్సిన్ అయితే వాడుతూ ఉన్నాము. మీరు పొట్టేళ్ళ కానీ వ్యాక్సిన్ అనేది వేయరు, దానికి రీజన్ ఏంటంటే, వ్యాక్సిన్ వేసిన తర్వాత 15 రోజులు 16 రోజులు పిల్ల తగ్గిపోతుంది బరువు, మళ్ళీ అది బరువు రావడానికి టైం తీసుకుంటుంది. సో నెల టైం అక్కడే వెళ్ళిపోయింది. సో అందుకనే కొనేటప్పుడే మంచి పిల్లలు సెలెక్షన్ చేసి తీసుకుని వచ్చి పెట్టుకోవడం జరుగుతుంది. సో సెలక్షన్ గురించి చెప్పారు, మార్కెట్ నుంచే తెస్తాను, 5 కంటే ఎక్కువ తీసుకుని రారని చెప్పారు. ఓకే, ఆ పిల్ల కొనేటప్పుడు ఎంత వయసు ఉంటుంది అన్న మనకు? మనకి తక్కువ వయసు అన్నే కొన్నా కూడా మనము 4 నెలల నుంచి 6 నెలల వరకు ఆ పిల్లే కొంటాను నేను. 4 నెలల నుంచి 6 నెలలు అంటే ఆ టైంలో మీ లెక్క ప్రకారం దాని మాంసం ఎంత పడుతుంది అన్న? మాంసం వచ్చి ఖచ్చితంగా 8 కిలోల నుంచి 12 కిలోల వరకు ఉంటుంది. అలాంటి పిల్లలే మన అలాంటి పిల్లలే. ఇది వయసు ప్లస్ మాంసం ఎందుకు చెప్తున్నానంటే, ఆ పిల్ల అప్పుడే కనిపిస్తుంది అండి, 4 నెలల పిల్ల వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారంటే, వయసు ఏమో అదే ఉంటుంది కానీ బరువు గ్రోత్ దాని జాడు బాగుంటుంది, బాగుంటుంది, అలాంటివే పట్టుకుంటారు. సో ఇక్కడికి సెలెక్షన్ సబ్జెక్ట్ అనేది అయింది. 10 నెలల పీరియడ్ అనేది మీరు పెంచుతారు.
ఫీడ్ ఈ పెద్ద పొట్టెళ్ళు వచ్చేటప్పటికి బరువు గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. మన ఫామ్ లో హైయెస్ట్ బరువు అంటే ఎంత పెద్ద పొట్టెలు ఉందన్నా? ఎక్కువగా 105 కేజీలు. 105 కేజీల పొట్టెళ్ళు ఈ సంవత్సరమే? అది ఈ సంవత్సరమే హైయెస్ట్. హైయెస్ట్ మీరు కొన్నది 10 కేజీల పిల్ల, 10 నెలలకు వచ్చేటప్పటికి 105 కేజీలు అనేది దీని బరువు చేశారు. దీనికి మేత అనేది ఏం రకమైన మేతలు అందిస్తున్నారు? మనం రేషం అనే ఆకు ఎక్కువ, మల్వరీ రేషం ఆకు, రేషం ఆకు, మళ్ళీ వచ్చే హెజ్ లూజర్, మళ్ళీ వచ్చే సూపర్ నేపియర్, ఇవి కంపల్సరీ ఇస్తాంనా. అలాగే దానాలు అనేటివి ఏమి ఇస్తున్నారన్న? కోడి దానా అనేది మామూలే కేఎంఎఫ్ ఫీడ్ అనేసి కర్ణాటక డైరీది. అది మళ్ళీ వచ్చేసి పుట్టు బోస అని గోధుమ పైన పుట్టు, మళ్ళీ పాలిష్ తౌడు, మామూలు ఉలవ, ఉలవ ఉలవ పొట్ట, ఉలవలో కంపల్సరీ ఉలవలే ఇస్తాం. కాయ కూడా వేసేలా, పొట్టు వేసేలా ఉలవలు వేస్తాము, శనగాకేస్తాము, శనగ చెత్త అనేది, శనగ చెత్త. సో ఇది ఆయన వేసే డైట్ మేత. ఈ మేతలో కూడా మళ్ళీ దీని మీద 10 నిమిషాలు నేను మాట్లాడవచ్చు. ఇలాంటి మాటలు ఆయన మాట్లాడు చెప్పున్నారు. సో అవి కూడా ఒకసారి ఓపెన్గా చెప్పి మాట్లాడడానికి ట్రై చేద్దాం. అన్న ఈ మల్బారి ఆకు అన్నారు మీరు, అదే రేషం ఆకు అన్నారు. ఈ రేషం ఆకు ఎందుకు వేస్తున్నారు? దీనివల్ల మీకు ఏం బెనిఫిట్ అనేది అనిపించింది? అన్నా పొట్టేళ్ళ పిల్ల గొరిజాతి అనేది హీట్ వల్లనే మామూలుగా గ్రోత్ అనేది వస్తుంది. చలికాలం అయితే గన బయట దిప్పినే ఎక్కడున్నా వచ్చేలా. మా రేషమాక అనేది హీట్ ఇస్తుంది, దానివల్ల దానికి సట్టు బాగా అవుతుంది. కాబట్టి ఎంత రేషమాక తినిపిస్తే అంత గ్రోత్ వస్తా ఉంది. బరువు అనేది కనిపిస్తుంది, బరువు అనేది కంపల్సరీ వస్తుంది. సో ఈ రేషమాకు అనేది ఎన్ని సంవత్సరాల క్రాప్ అన్నా? అంటే మనం నాటిన తర్వాత ఫస్ట్ కటింగ్ ఎన్ని రోజులకు వస్తుంది, ఎన్ని సంవత్సరాలు దాని పంట కాలం ఉంటుంది అన్న? అన్నా మేము చిన్నగా ఉన్నప్పుడు మా తాత పెట్టాడో మా అప్ప చూసినామో, అది తీయకపోతే నీళ్ళు సక్సెస్ అయితే 100 సంవత్సరాలైనా దానికి ప్రాణం అనేది ఉంటుంది, సక్సెస్గా వస్తుంది. కానీ ఫస్ట్ టైం మనం కడ్డి పెడితే గన 90 రోజులు తీసుకుంటుంది, నార పెడితే గన 60 నుంచి 70 రోజుల కటింగ్ మొదటి కటింగ్ మొదటి. ఈ రేషం ఆకు పెంచడానికి ఎలాంటి నేల అయితే మంచిగా ఉంటుంది? ఈ ఆకు నేను ప్రతి దగ్గర చూడలేదు. ఎలా చూస్తున్నానంటే కొన్ని దగ్గరలో తెలంగాణ స్టేట్లో అక్కడక్కడ కొన్ని దగ్గరలో పర్టికులర్గా వాళ్ళు ఫార్మింగ్ రూపంలో చేస్తున్నారు. ఈ ఏరియాస్లో చిత్తూరు డిస్టిక్, కర్ణాటక ఏరియాస్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇది. ఈ ఎలాంటి నేల అయితే బాగుంటుంది అన్న దీనికి? మనకి మామూలు ఎర్ర నేల, రాయి మిక్సింగ్ ఉంది, మాకు బాగా సక్సెస్ అయింది. ఏరు అనేది ఒలువలుగా పోతా ఉంటుంది, రాయి మిక్స్ ఉంటుంది కాబట్టి మేమల్లా సేమ్ ఎరువు అనేది వాడేయలేదు, గవర్నమెంట్ ఎరువు. మరి పొట్టేళ్ళ పిసుకులే అదే ఎరువే పోస్తున్నాం. క్వాలిటీ అనేది బాగా వస్తూ ఉంది ఆకు, గ్రోత్ కూడా పిల్లలు దానివల్ల సూపర్గా వస్తున్నాయి. సో ఇక్కడ కొద్దిగా సౌండ్ పక్కన నుంచి వచ్చేసిందండి, దానికోసం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ మల్బారి ఆకుకు సాగు ఒకసారి నాటిన తర్వాత ఎరువు అనేది ఈ యూరియాలు, దుక్కుపిండులు ఇలాంటి ఇంగ్లీష్ మందులు ఏమి, మా తాత చెప్పేవాడు ఇంగ్లీష్ మందులు అనేసి, సో ఇలాంటి మందులు అనేటివి ఏమి యూజ్ చేసి చెయ్యటం లేదు. ఈ గొర్రెల పొట్టెల ద్వారా వచ్చిన ఏదైతే ఎరువు ఉందో ఈ వేస్ట్ వ్యర్థాలని మాత్రమే అక్కడ వేసేస్తున్నారు. అక్కడ ఎప్పుడు తడిగా ఉండేటట్టుగా చూసుకుంటున్నారు అన్నమాట. అంటే అక్కడ ఎరువు ఎంత ఎక్కువ వేస్తే అంత బెనిఫిట్గా వస్తూ ఉంది అది. సో ఇది మల్బారి ఆకు గురించి. ఇంకా సూపర్ నేపేరు ఆకు మనం మామూలుగా వేస్తాం, సూపర్ నేపేరు గడ్డి అనేది. బ్రదర్ ఆయన నాకు చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి సూపర్ నేపేరు గడ్డి వల్ల కలిగే ఈయన యూస్ చేసే విధానం, అది కూడా ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నా సూపర్ నేపేరు గడ్డి అనేది మనం ఎకరాకి 200 టన్నులు వస్తుంది సంవత్సరానికి, అది ఓకే. నాటిన 3 నెలలకి మొదటి కటింగ్ వస్తుంది, అది ఓకే. మీరు కొద్దిగా డిఫరెంట్గా యూస్ చేస్తున్నారు. మీరు ఎలా నాటి ఉన్నారు, మీరు ఎన్ని రోజులు కట్ చేస్తున్నారు, ఎలా మీ పద్ధతి ఎలా ఉందన్న? మేము సాలని ఇంకా సాలకి 3 అడుగులు పెట్టినామా, కానీ వరుసగా లైన్గా పెట్టేసినామా. దాని కటింగ్ పూడిసిన 90 రోజుల్లో ఫస్ట్ కటింగ్ వచ్చింది. మళ్ళీ కోత 30 రోజులకే కావాల్సిన వస్తుంది, అయినా అప్పుడు కోసిన మనం దాన్ని తినిపించినామంటే అది బాడీలో ఉండే కాల్షియం అనేది పిసుకు రూపంలో తీసుకొని బయట వేసేస్తుంది. దానివల్ల కనీసం అన్న 50 రోజుల పైన 60 రోజులు 65 రోజుల కటింగ్ అయితే సూపర్గా ఉంటుంది, మనకి రిజల్ట్ అనేది బాగొస్తుంది, పిల్ల గ్రోత్ ఆరోగ్యంగా అన్ని విధాలనే బాగుంటుంది. ఇక్కడ ఈ మీరు అన్నట్టుగా కరెక్టే, వాటర్ కంటెంట్ అనేది దాంట్లో ఎక్కువ వస్తుంది. సో తినేసి వేస్ట్ అయిపోతుంది, 30 రోజులకు వేస్తే అంటున్నారు, 50 రోజులకు మేము వేస్తున్నాం అంటున్నారు. ఇది ఒక్కటే రీజన్ అనేది దీనికి చెప్పుకోవచ్చా, లేదంటే మీ దగ్గర ఉండే పెద్ద పొట్టేళ్ళు కాబట్టి ముదురుగడ్డి తింటే ఇంకా బాగా బలం వస్తుంది అనేసి, బరువు పెరుగుతుంది అనేసి కూడా చెప్పుకోవచ్చా?
చిన్న పిల్ల గాని యావదన గాని అలవాటు పడితే దాని బాడీ ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. కానీ ముదిరయింది తినేసి అరిగించుకోలేదు అట్లా అది ఏం లేదు. మనకి పిల్ల గిట్టతనం మాంసం అనేది ఫాస్ట్ గా రావాలంటే వయసు అయిందే ముదిరైందే వాడాలి. కానీ జ్ఞాతది వాడిన యా ఫామ్ లో ఎవరు వాడినా కూడా గ్రోత్ అనేది రావు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇది. మీరు రిజల్ట్స్ రెండు చూసారు కాబట్టి మీకు ఇది బెనిఫిట్ అనిపించింది. సెకండ్ 50 రోజులు కట్ చేయాల్సితే బెనిఫిట్ అనిపించింది మీకు, అందుకనే దాన్ని యూస్ చేస్తాను. దాన్ని సో హెడ్జ్ లూసన్ అన్న, హెడ్జ్ లూసన్ అనేది మీరు ఎంతవరకు నాటున్నారన్న? అది హెడ్జ్ లూసన్ అనేది అర్ధ ఎకరా ఉంది. అది సాల్ని ఇంకా సాల్కి 3 అడుగులు పెట్టినాము. కానీ ముగ్గు పోసిన ఇట్లా వరుసగా పోసుకున్నాము, డ్రిప్లు వేసినాము, పారే నీళ్ళేం కాదు. అది కూడా మనం నాటి ఫస్ట్ టైం నాటినది కూడా 5 సంవత్సరాలు ఉంది, ఇప్పటికీ అది వస్తూనే ఉంది. ప్రతి సంవత్సరము తిప్పేరు పోస్తూనే ఉన్నాం. దానికి కూడా ఈ యూరియాలు యూరియాలు ఏం వాడతా ఉన్నాయి, గవర్నమెంట్ ఎరువు అనేది వాడతా ఉండదు. ఈ హెడ్జ్ లూసన్ గురించి ఇంకొక మాట ఏంటంటే, మనం చూసిన ఫామ్స్లో చాలా దగ్గరలో ఎక్కువ కంప్లైంట్స్ నింది. ఒక బ్రదర్ నాకు కాల్ చేశారండి, అన్న మీరు నా దగ్గర ఫామ్కి రండి, నేను హెడ్జ్ లూసన్ ఎలా నాటుకోవాలా ఎలా చేయాలనేది చెప్తానని చెప్పారు. బ్రదర్ మీ పేరు గుర్తులేదు, అయినా మీ ఫామ్కి తొందరలో వస్తాను, దాని గురించి కూడా మాట్లాడదాం. చాలా ఫామ్స్లో కలుపు సమస్య ఎక్కువగా ఉందన్న. అంటే నేను ఒక 100 ఫామ్లు విజిట్ చేస్తే దాంట్లో ఒక 60 మంది సక్సెస్ అయ్యారంటే 40 మంది ఈ హెడ్జ్ లూసన్ నాకు రాలేదు, కలుపు ఎక్కువ వచ్చేసింది, అది అక్కడ ఎదగలేదు అన్న కంప్లైంట్సే ఉన్నాయి. దాన్ని ఎలా చేసుకుంటే మీ పద్ధతిలో బెస్ట్? ఆ చెల్లేయడం మంచిదంటారా, పాదులు తీసుకుంటే మంచిది? ఇలా కలుపు నివారణ ఎలా చేయాలన్నా దీనికి? అన్నా మా సైడ్ అయితే కొందరు వరుసగా దుక్కి చల్లినారు, రోటర్ కొట్టించినారు, అది కలుపు తీసేకి సాధ్యం కాక వదిలేసినారు. మేమైతే లైన్ లేచినాము, సాల్ నుంచి సాల్కి 3 అడుగులు పెట్టుకొని. ఫస్ట్ టైం ఏమో దాంట్లోనే కలుపు అనేది వస్తుంది, కానీ చెత్త దోకేకి ఈజీగా ఉంటుంది. 2 టైములు దిహేనామంటే కోతకు వచ్చేస్తుంది, మళ్ళీ నీడ పడుతుంది, ఇబ్బంది ఏ ఉండలేదు. ఇది బెస్ట్ ఆప్షన్. బెస్ట్ యాక్షన్. సో ఈ హెడ్జ్ లూసన్ కాకుండా అన్ని గడ్డిలు అంటే మనం ఏ టైంలో నాటుకుంటే బెస్ట్నా? అంటే నాకు తెలిసినంత వరకు సంవత్సరంలో 3 ఋతువులు ఉంటాయి. 3 ఋతువులు 4 ఋతువుల 3 టైములు 3 ఋతువులు ఉంటాయి. ఈ సీజన్లో ఏది బెస్ట్ టైంనా ఇది నాటుకోవడానికి, కొత్త వాళ్ళు నాటుకోవడానికి? కానీ దీని ప్రవర్తన ఎలా ఉంటుందన్న, ఏ గడ్డి అయినా కానీ? ఏ గడ్డి అయినా కానీ డిసెంబరు జనవరి మంచిది, వర్షాకాలం తగ్గుతుంది, కలుపు అనేది తగ్గుతుంది, ఇది కూడా సెలవుతనం అనేది బాగుంటుంది, జర్మినేషన్ బాగుంది, ఎడుగుదల బాగుంది, 3 నెలల కొద్దికి కటింగ్ అయిపోతుంది. కాబట్టి జనవరి 1 లేదా డిసెంబర్ వేసుకునే కూడా మంచి టయానికి దానికి కావాల్సినంత తీసుకొని 3 నెలలు కటింగ్కి వచ్చేస్తాయి. ఎండమారులు మళ్ళీ మిగతాగా ఎట్లాగాలో అట్లా ఫాస్ట్గా వస్తుంది. ఇది ఎండాకాలంలో ఎక్కువ గ్రోత్ వస్తుందా, వానాకాలంలో గ్రోత్ వస్తుంది, చలికాలంలో ఎదుగుదల బాగుంటుందా? సూపర్ నేపేర్ అయితే చలికాలము అనుకున్నంత రాదు. ఎకరాకి 200 టన్నులు అంటే 100-120 కేసు వస్తుంది. మామూలుగా ఎండాకాలం అయితే 200కి 200 దాటేస్తుంది. అప్పుడు గ్రోత్ బాగా వస్తుంది. హెడ్జ్ లూసన్ అని కొంచెం మించమించ ఒకే టైమింగ్ ఒకే రకంలోనే వస్తూ ఉంటుంది. మలబరీ ఆకైతే రేషమ్ ఆక అయితే కనుక మనసు పడే అన్నాళ్ళు కొంచెం డౌను, ఎంత ఎండగా వస్తే అంత ఫాస్ట్ అంత క్వాలిటీ వస్తుంది. సో ఈ 3 గడ్డి రకాలు అయితే చెప్పుకున్నాం మనం. సో ఈ గడ్డి మనకు దానా గురించి కూడా ఒకసారి మాట్లాడేద్దాం. దానా గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ పొట్టేళ్ళు మీరు తీసుకుని వచ్చిన తర్వాత ఇందాక మీరు అయితే దానాల రకాలు చెప్పారు, ఇవన్నీ మిక్స్ చేసి day 1 నుంచి ఎంత ఇస్తా వస్తున్నారన్న మనం? స్టార్టింగ్ మనకి 4 నెలల నుంచి 5 నెలల పిల్లలు కాబట్టి ఖచ్చితంగా 250-300 గ్రాములు స్టార్టింగే ఇస్తాము. మళ్ళీ వారము పెంచుతాం, నెల పెంచుతాం, లాస్ట్కి మామూలుగా కేజీ దానా కూడా ఇస్తాము మేము. కానీ వాటర్లా కలిపిస్తాము, వాటరు దానా అంతా కలిపి 6 నెలల తర్వాత 2 కిలోలు కూడా పెడతాం రోజుకి. చెప్పండి. 1 టైమే 2 టైంలు ఏం పెట్టలేదు, రోజుకి వచ్చి 1 టైం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు పొడి దానా పెడితే ఒక రకంగా ఉంటుంది, నీళ్లలో నానబెట్టిన తర్వాత అది డబల్ అయిపోతుంది దాని బరువు అని చెప్తున్నారు. దానివల్ల గ్యాస్ ఫామ్ అవ్వడం చేయడం అనేది ఏం లేదా? అంటే ఇంకా క్లారిటీగా చెప్దాం, మీరు 1/2 కేజీ పెడితే అది వాటర్లో పోసిన తర్వాత 1 కేజీ అయిపోతుంది, అది అంతేనా? అంతే మీరు చెప్పింది. అంతే.
సో ఇది గ్యాస్ ఫామ్ అవ్వడం కడుపులు ఇవ్వడం అలాంటిది ఏం కనిపించడం లేదు మేమైతే ఇప్పటి వరకు సొల్లాది అలాంటిదే కానీ ఒట్టిది బ్యాచ్కి వాడినాను మామూలుగా అట్లే పోసి చలికాలం అయితే వాటర్ తీసుకున్న వల్ల అంత పచ్చిగడ్డి వాడుతా ఉంటే వాటర్ అనేది తీసుకోలేదు అది లోపల అంతా అర్లు పట్ల ప్యాక్ అయిపోయి ఓ పిల్ల కూడా చనిపోయి డాక్టర్ని అడిగితే ఇది ప్రయోజనం ఇట్లా తడిపి పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పి దానివల్ల మేము ఇట్లా చేస్తున్నాం సో ఇప్పుడు మూడు రెండు మాట్లాడుకుందాం కాబట్టి ఈ గడ్డి దాణా అన్ని వీటికి రోజుకి ఇచ్చే డైట్ ఎలా ఉంటుంది పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఎలా ఉంటుంది అన్న మామూలు దాణా కాక స్టార్టింగ్ పిల్లలకైతే కన వచ్చిన ఒక నెల రోజుల తర్వాత రోజుకి 8 కేజీలు 9 కేజీలు పిల్ల తినేస్తుంది ఏమి 4 రకాలు ఇస్తాం మేము దాణా అయితే అప్పుడు 250 నుంచి 300 గ్రామ్ స్టార్టింగ్ అయితే దానికి పొద్దున నిద్రలు వస్తానంటే 7 నుంచి 8 గంటలకి రేషమాకేస్తాం మామూలుగా 11 నుంచి 12 దాణా పెట్టేస్తాం మళ్ళీ 3 గంటలకి చెనిగాకేస్తాం మళ్ళీ సాయంత్రం నైట్ 8 నుంచి 9 లోగా మళ్ళీ సూపర్ నే పేరు గడ్డేస్తాం దాణా ఏ టైంలో ఇస్తున్నారు దాణా మధ్యాహ్నం టైం ఇచ్చేస్తాం మేము మార్నింగ్ టైంలో 11 గంటల నుంచి 3 గంటల దాకా గ్యాప్ ఇచ్చేస్తాం సో ఇదే షెడ్యూల్ అనేది ఉంటుంది సో ఇక్కడ ఇంకొకటి కూడా నాకు అడగాలనిపిస్తుంది సో మనం పని వచ్చేటప్పటికి ముగ్గురమే ఇంట్లో వాళ్ళమే చేసుకుంటున్నాం ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు మీరు అంటే 6 గంటలకు ఫామ్లోకి రావాలా 9 గంటలు మీరు టైం చెప్తున్నారంటే 9 గంటల దాకా ఈ 3 టైంలోనే వస్తారు కాకపోతే మధ్యలో ఖాళీ ఉంటుంది 7 నుంచి 9 దాకా చేసుకుంటేనే ఈ సక్సెస్ ఉందనేసి చెప్పుకోవాలి సో ఇది గడ్డి గురించి మెయింటెనెన్స్ గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి ఇంకా దీని ఆదాయాల గురించి మాట్లాడుకోవాలా లాభ నష్టాలు ఎలా ఉన్నాయో చెప్పుకోవాలా ఎన్ని పిల్లలు మరణాలు శాతం జరిగింది ఇప్పుడు దాకా 5 బ్యాచ్ల్లో ఎన్ని పోటీలు పెట్టారు దాంట్లో ఎంతవరకు మరణాలు శాతం జరిగింది ఈ సక్సెస్ రేషన్ని మాట్లాడుకోవాలా సో స్టార్టింగ్లో ఆయన ఒక మాట అన్నారు నాకు పోటీల గురించి తెలియదు నేను అలీఖాన్ కేఆర్కే ఛానల్లో వీడియో చూసి పొటాటో ఫామ్ పెట్టాను అన్నారు ఈరోజు అదే అలీఖాన్ ఏమంటున్నాడంటే నేను చూసిన ఫామ్స్ అన్నింటిలో ది బెస్ట్ ఫామ్లో ఒకటిగా ఇది కూడా చెప్పుకోవచ్చు అంత సక్సెస్లో ఉన్నారు మార్కెట్ పరంగా సెలక్షన్ పరంగా ఫీడ్ పరంగా ప్రతి ఒక్క పనిలో ది బెస్ట్ వీడియోగా ఫార్మర్గా ఆయన ఉన్నారు ఇప్పుడు నా ముందర ఆయనతో మాట్లాడడానికి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి కట్ చేయడం జరుగుతుంది మీరు ఓపిక్గా వింటే మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఉంది అనేసి నేను భావిస్తున్నాను మీకు కూడా వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ఆనంద్ థ్యాంక్ యూ సుధాకర్ గారు థ్యాంక్ యూ అన్న